చాలా మందికి అపోహ భాషల్లో వాళ్ళు చదివిస్తారు చదివిస్తారు వాళ్ళని మగ్గింగ్ చేస్తారు వాళ్ళకి ఎటువంటి యాక్టివిటీస్ ఉండవని. టూ ఇయర్స్ బ్యాక్ ఇలాంటి సౌండ్ వచ్చేదండి. యాక్చువల్గా అయితే మన దగ్గర చదివిన పిల్లలు పేరెంట్స్కి అయితే తెలుసు అది నిజం కాదని. కానీ ఇలా అనేవాళ్ళు ఎక్కువగా కాంపిటేటర్స్ మనకు కొంచెం వచ్చేసరికి ఏదో ఒకటి చేయాలి కాబట్టి అనేవారు. సో దాని నుంచి బయటపడాలనే ఉద్దేశంతో అంటే మేము నిజంగా జరుగుతుందో లేదా ఎన్ని యాక్టివిటీస్ మీకు తెలుసు పేరెంట్స్గా. సదే జవాన్ మధ్య టెన్త్ క్లాస్ చదువుతూ ఒక అబ్బాయి స్పీర్ అండ్ స్పారో అనే ఒక షార్ట్ ఫిల్మ్ తయారు చేశాడండి. యాక్చువల్ పిచ్చుకల గురించి ఆయనకు ఒక థాట్ వచ్చి ఆ ఫిల్మ్ని తయారు చేసి అసలు ఎందుకు అంతరించిపోతున్నాయి దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి ఏం జరుగుతుందని ఒక టెన్త్ క్లాస్ స్టూడెంట్ టెన్త్ చదువుతున్నటువంటి పెంటకోట షణ్ముఖ మాధవ్ అండి. మీరు చాలామంది చూస్తుంటారు న్యూస్లోనో టీవీలో. రీసెంట్గా మొన్న ఢిల్లీ వెళ్ళాడండి. వరల్డ్ యూనివర్సిటీ నుంచి వరల్డ్ రికార్డ్ తీసుకొచ్చారండి. ఎగ్జామ్స్ 3 డేస్ ముందండి. ఇది ఎగ్జామ్ 3 డేస్ ముందండి. వాళ్ళ ఫాదర్ వచ్చారు, సార్ నాకు అక్కడ నుంచి పంపించాల్సి వచ్చిందండి, పంపించమంటారా వద్దా అని అడిగితే నేను వెంటనే సత్యంలో ఫోన్ చేశాను ఇలాంటి పరిస్థితి ఎలా ఉందండి. వెంటనే ఒకటే నేను ఎక్స్పెక్ట్ చేశాను, వాళ్ళ ఫాదర్ ఇక్కడే ఉన్నారండి, సార్ పర్మిషన్ ఇస్తారో లేదో అంటారు సార్ అని చెప్తూ సరే సార్ సార్ ఒకసారి అడిగి చూడండి అని అడిగితే సెకండ్ థాట్ లేదండి. సరే చదువుతో పాటు ఇది కూడా అవసరం, వాడు అంత సంపాదించి వద్దంటే అర్జెంటుగా పంపించని చెప్పారండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ బిహాఫ్ ఆఫ్ సార్ భాష్యం. ఇంకా ఏంటి సార్ ఈ అబ్బాయి ఇంకా 16 ఇయర్స్ అంటే ఇప్పుడు 16 వచ్చిందండి. ఈ అబ్బాయి ఆల్రెడీ ఒక ఇప్పుడు 8 వరల్డ్ రికార్డ్ అంటే ఓవరాల్గా 13+ రికార్డ్స్ సాధించాడు. ఇలాంటి స్టూడెంట్ నాకు ఉండడం భాష్యంతి గారు ప్లస్ వన్ ఫోర్ థింగ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రాజేష్ గారు ఆయన సపోర్టు. మీ ఎప్పుడు ఈ ఫ్యూచర్లో కూడా మా అబ్బాయి ఇప్పుడు టెన్త్ చదివి వెళ్ళిపోతున్నాడు, ఫ్యూచర్లో కూడా ఎటువంటి సపోర్ట్ అయినా మేము చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నానండి. సార్ సార్ మీరు కూడా రావాలి రాజేష్ గారు ప్లీజ్ సార్ ఒకసారి. వరల్డ్ రికార్డ్ వచ్చింది అందుకే. వరల్డ్ రికార్డ్స్లో స్థానం రావటం అంటే అంత ఈజీ విషయం కాదండి. 16 ఏళ్ళ వయసులో రావటం అంతకన్నా ఈజీ కాదు. కాకపోతే భాష్యం స్కూల్ వాళ్ళు ఎంత సపోర్ట్ చేశారు, తల్లిదండ్రులు ఎంత చేసుకున్నారు అంటే 60-40 ఉంటుందండి. మేము చదువు చెప్తున్నాం, బాగా చదివించే వాళ్ళం, ఫలానా దగ్గరికి వెళ్ళాలి అంటే సపోర్ట్ చేసేవాళ్ళం, అయిపోయిన సిలబస్ని కావాలంటే మళ్ళీ ఇంకొకసారి చెప్పించేవాళ్ళం. ఒక 3-4 రోజులు అలా స్కిప్ అయ్యేవాడు బాబు ఈ యాక్టివిటీస్ వలన వీటి వలన. తర్వాత వచ్చిన తర్వాత టీచర్ని పెట్టి మళ్ళీ దాని అంతా రివిజన్ చేయించేవాళ్ళం. ఆ సపోర్ట్ మేము చేసామండి. కానీ ఆ స్టూడెంట్కి ఆ స్థాయికి వెళ్ళటానికి గల కారణం ఏంటంటే వాళ్ళ తండ్రికి మాత్రం వీటి జన్మత రుణపడి ఉండాలండి. జన్మ ఇచ్చినందుకు ఒకటి, వీటి స్థాయిలో చిన్న వయసులో స్థాయికి తీసుకెళ్ళిన తండ్రిదండి. చాలామంది పేరెంట్స్ చూస్తుంటారండి, కానీ కొంతమంది పేరెంట్స్ పిల్లలు మాత్రం చూస్తుంది ఎందుకంటే లేచిన కాడి నుంచి వాళ్ళు మా స్కూల్ చుట్టే తిరుగుతుంటారు. ఎందుకు చెప్పానండి ఈ మాట, పొద్దున 8 ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టేస్తారు, మళ్ళీ 10 ఇక్కడ స్నాక్స్ తీసుకొస్తారు, మధ్యాహ్నం లంచ్ తీసుకొస్తారు, మళ్ళీ ఈవినింగ్ తీసుకెళ్తారు. అంటే ఇక ఆయన కోరిక ఒకటే, నా కొడుకు తర్వాతే నాకు ఏమైనా అని. అలా కష్టపడ్డాడు కాబట్టి ఆ కష్టాన్ని ఆ తండ్రి కష్టాన్ని బొమ్మ చేయకుండా ఈ విద్యార్థి కూడా నిలబెట్టాడు. సో పేరెంట్ సపోర్ట్ ఉంటే ఒక విద్యార్థి వరల్డ్ క్లాస్ గిన్నిస్ బుక్ సాధిస్తాడు అనడానికి వీళ్ళిద్దరే నిర్వచనం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.